సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటా. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అటే ఓల్డ్ ప్లేయర్స్, సీజన్ టూ ప్లేయర్స్ అయితే నలుగురు ఉన్నారనమాట. ఇటువైపు అయితే మనం ఒక్కలే డిఫీట్ చేయగలమా లేదా అనేది చూద్దాం. ఓకే అన్న, మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అన్న. 400K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే అంటే మీ హిప్ హాప్ ప్లేయర్స్ వచ్చేసి నలుగురు మామో అందరూ చూసారు కదా, సీజన్ టూ ప్లేయర్స్ అనమాట. ఓకే వాళ్ళు ఓన్లీ డెజర్ట్ టైగలే మనం అయితే ఏ గన్నైనా తీసుకోవచ్చు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే ఒకళ్ళైతే ఫినిష్ చేసాం అనమాట. ఓకే అరే ఇంకోళ్ళు కూడా ఫుల్ లిట్ అయితే చేసాం. ఇంకా ఓకే ఓకే ఇంకోళ్ళు కూడా ఫినిష్ చేసేసాము. ఇంకా ఒక ఇద్దరు ఉన్నారనమాట, వీళ్ళిద్దరిని ఆగండి. ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఈ బ్రో కూడా అమ్మా సీజన్ టూ పండిస్తారు. ఏ బ్రో ఎవరో ఎవరో అసలు ఏం తెలియట్లేదు. అరే అబ్బా ఓకే డెజర్ట్ టైగల్తో అయితే కొట్టేశారు. డెజర్ట్ టైగల్తో మామూలుగా ఉండదు, అంటే వేరే అంటే వేరే లెవెల్. ఓకే ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు కొట్టేశారు. ఓకే సెకండ్ రౌండ్ అయితే వాళ్ళకైతే తిన్నగా వచ్చేసింది. బుర్ర అనేది బద్దలైపోయింది అనమాట. ఓకే ఇలాగే జాయిగా వచ్చేస్తే ఓకే ఇలాగ వచ్చేయమంటే వాళ్ళకి వచ్చేస్తారు ఇటు తిన్నగా. ఓకే మనమైతే ఇద్దరు అయితే డౌన్ చేసాం అనమాట. అమ్మో ఫుల్ కవర్ ఫైటింగ్ అయితే ఆడ, కవర్ ఫైటింగ్ అంటే మినిమం ఉండాలి. ఓకే మనం కూడా కవర్ ఫైటింగ్ చేయాల్సి ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ అయితే తీసేసుకుందాము. మనం కవర్ ఫైటింగ్ చేస్తాం కానీ బ్రో అయితే అస్సలు మినిమం బయటకి అయితే రావట్లేదు అనమాట. ఆగండి ఓకే మనమైతే ఇచ్చేసాం జాయిన్ అండి. ఆగండి మన దగ్గర స్కైల్ ఉంది కాబట్టి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే గ్లోవల్ అనేది వేసాడు. ఓకే ఫైనల్ గా అయితే కిల్ అనేది ఫిలిప్ చేయాల్సి ఉండండి. ఓకే ఇంకా అలాగే ఇంకా ఒకడేనా? ఓకే మనం కూడా ఒక డెజర్ట్ టైగల్ తీసుకుందాం. డెజర్ట్ టైగల్తో కొడతాకి ట్రై చేద్దాం ఉండండి. వన్ టాప్ అవుద్దా అంటారా అవుదా? మాక్సిమం మనమైతే ట్రై చేద్దాం వన్ టాప్ అవుద్దో లేదో అనేది. ఎందుకంటే ఇంత ముగ్గురు కొట్టిన తర్వాత ఇంకో వన్ టాప్ అనేది అవ్వదు అనమాట. ఓకే ఈ బ్రో కూడా మంచి సీరియస్ కాడ వేస్తున్నాడు. ఫైనలీ ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవ్వదు, కనెక్ట్ అవ్వు. ఎలాగైనా కనెక్ట్ అయిపోతుందండి సింపుల్గా. ఓకే ఎందుకులేండి, ఎందుకన్నా రిస్క్? ఎందుకంటే మళ్ళీ అక్కడ రాకు వచ్చిన క్లచ్ అయితే అరే 1-10 పడిందబ్బా. ఓకే 1-10 అయితే పడింది. ఓకే ఫైనల్ గా అయితే మనమైతే స్క్వాడ్ అనేది కొట్టేశాం అనమాట. ఓకే ఆలో గ్రౌండ్ లో మనమైతే ఒక రౌండ్ కొట్టాము. ఇంకా అయితే చూసుకున్నట్లయితే ఇంకా నలుగురు పర్లేదు రండి. ఎలాగైనా మనమైతే ట్రై చేద్దాం. ఓకే ఒక బుర్ర అయితే బద్దలైపోయింది. అందరు సీజన్ టూ ప్లేస్ చూసారా బండ్స్ ఎలా అంటున్నాయో. ఓకే మన బ్రోకి అయితే ఫుల్ అంటే ఫుల్ హిట్ చేసాం. ఆగండి స్కైల్ మన దగ్గర స్కైల్ ఉంది కాబట్టి ఎలాంటి యూజ్ వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఆగండి ఇంకోళ్ళు కూడా అమ్మో డెజర్ట్ టైగల్తో మామూలుగా ఉండలేదు. ఎందుకంటే అందరు ఓల్డ్ ప్లేయర్సే కాబట్టి ఎవరు తక్కువ అంచనా అస్తారు మనం వేయకూడదు. ఎందుకంటే మన డెజర్ట్ టైగల్ అంటే మామూలుగా ఏం చిన్న గన్ అయితే కాదు, అది కూడా ఓన్లీ పెద్ద చాలా చాలా పెద్ద గన్ను. ఇప్పుడు మామూలుగా మనమైతే M1 007తో అయితే ఒక రెండు బుల్లెట్లు కొట్టాలి. ఆ బుల్లెట్తో అయితే ఆ గన్నతో అయితే ఒక హెల్మెట్ కొడితే అయితే ఈజీగా అయిపోద్ది అన్న. చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ అన్న, చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 400K ఈజీగా అన్న. ఇంకొక ఓన్లీ 3K వస్తే 400K అయితే సింపుల్గా అయిపోతుంది. ప్రతి ఒక్కరు కంప్లీట్ చేస్తారు కదా కోరుకుంటున్నాను. ఓకే ఇతనైతే నాక్ చేసామన్నమాట. ఇంకొక ఇద్దరు ఉన్నారు ఉండండి, ఇతనైతే మనం ఈజీగా డిఫీట్ చేసేయచ్చు. అరే వీళ్ళిద్దరు కూడా అసలు మినిమం బయటకైతే రావట్లేదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఉండండి. ఓకే ఒక బ్రో అయితే వెనకాల వచ్చాడు, మాక్సిమం అవ్వుద్దా లేదా అనేది చూద్దాం. ఓకే ఓకే ఫైనల్లీ బుర్ర అయితే బద్దలు అయిపోయింది అనమాట. ఓకే మనం కూడా వన్ టాప్ ఆడతాకి ట్రై చేద్దాము. అంటే బాడీ షాట్లు కింగ్ తాము, బాడీ డ్యామేజ్ కింగ్ అంటే మినిమం అంటే మినిమం మెయింటైన్ చేయాలన్నమాట. ఓకే బయటకు రామ్మా, బయటకు వస్తే మనమైతే రెండు బుల్లెట్లు అలా దింపుకి వెళ్ళిపోతామే. ఓకే ఒకటైతే బాడీ షాట్ అయితే కనెక్ట్ అయింది, ఇంకొకటి కూడా బాడీ షాటే. అలా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అరే ఇంకా ఎన్ని కొట్టాలి బ్రో నీకు? నాకు అర్థమవట్లేదు. ఇంకా స్కైల్ ఉంది కాబట్టి ఎలాంటి యూజ్? అమ్మా అయ్యి బాబోయ్ ఒకటే కాదు రెండు కాదు, బోల్డ్ అంటే బోల్డ్ అని కొట్టాము. ఓకే మనమైతే 2 రౌండ్స్ అయితే కొట్టాము. వీళ్ళైతే ఒక్క రౌండ్లోనే ఉన్నారు. ఓకే ఒకళ్ళు అయితే అరే బ్యాక్ సైడ్ అయితే మనం గురువు గారు అయితే చూసుకోలేదు అనమాట. ఓకే మనమైతే ఒక నాక్ చేసేసాం, ఇంకా మిగిలింది ఇంకా ముగ్గురు ఉన్నారు. అరే ఇంకో బ్రో కూడా డ్యామేజ్ చేసాం, వెనకాల నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అమ్మా చూసారా బండిలు ఎలా అంటే ఎలా అంటుందో, ప్యూర్ రెడ్ అమ్మో. ఏంట్రా బాబు ఎంతమంది ఒకేసారి సడన్గా వచ్చేస్తున్నారు? ఓకే మన దగ్గర స్కైల్ ఉంది కాబట్టి ఆగిన స్కైల్ యూస్ చేద్దాం. స్కైల్ ఉన్నంతసేపు మనమైతే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. అరే అరే స్కైలర్ నుంచి కూడా తప్పించుకున్నాడు అబ్బా, హెలా అయితే చాలా అంటే చాలా కష్టము. ఓకే మనమైతే ఇద్దరిని అయితే లాక్ చేసామన్నమాట, ఇంకొక ఇద్దరు వస్తున్నారు. ఓకే ఒకళ్ళు బాడీ డ్యామేజ్ అయితే కనెక్ట్ చేసాం. అరే మినిమం కనెక్ట్ అవ్వట్లేదు అబ్బా. ఓకే ఫైనల్లీ ముగ్గురు అయితే డౌన్ అయ్యారనమాట. ఇంకొక ఓన్లీ 1 పర్సన్ అయితే ఉన్నాడనమాట. అరే అరే 1 పర్సన్ కూడా మనకైతే మామూలుగా అంటే మామూలు దింపలేదు. వెస్ట్ అయితే బద్దలైపోయింది చూసారు కదా. ఓకే మనమైతే హీల్ చేసుకుందాం. మనం ఎలాగైనా ఇటు వచ్చాడు అక్కడ. అరే మనకి ఏంటబ్బా ఇది, ఒక బుల్లెట్ కొడుతుంది అంటే రీలోడ్ అయితే చేసేస్తున్నాము, లేకపోతే సింపుల్గా అంటే సింపుల్గా డిఫిట్
చేసేయచ్చు. అరే అంటే రివైవ్ అవ్వలేదండి, ఎందుకంటే రివైవ్ ఉండే ఆప్షన్స్ అయితే లేవన్నమాట. ఎందుకంటే నలుగురు ఉన్నారు, మనమైతే ఒక్కళ్ళు ఉన్నాం. అబ్బా ఓపీ అంటే ఓపీ ఆడుతున్నాడు, అక్కడ దగ్గర రానే ఉండే ఒక బుల్లెట్ అయితే కలెక్ట్ అయింది, ఇంకొక బుల్లెట్ అరే మన దగ్గర స్కైల్ కూడా యూజ్ అయితే లేదు. అక్కడ ఎలాగ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తారు కాబట్టి మనమైతే బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్ నుంచి అయితే మ్యాగ్జిన్ ఎంపీ ఫార్ట్ తో దింపి అరే మనం వెళ్ళేటప్పటికైతే వచ్చాడు. ఓకే ఫైనల్ గా బోర్ర అయితే తగిలేసింది. మనమైతే 3 రౌండ్స్ అయితే కొట్టాం. మన బ్రో అయితే మన స్క్వాడ్ అయితే ఓన్లీ 1 రౌండే కొట్టారు. ఆగండి వీళ్ళైతే దూసుకొచ్చేస్తున్నారు. మనమైతే ఆగండి అరే ఇంకొక షాట్. అబ్బా హెడ్ షాట్ కిల్ పోయింది. మనం కొట్టేది అప్పుడప్పుడు కొడతాం, అప్పుడప్పుడు కిల్ కూడా హెడ్ షాట్ కిల్ రాకపోతే ఎలాగా. అరే బ్యాక్ సైడ్ నుంచి కూడా వచ్చాడు. అరే నలుగురు హిప్ అప్ అంటే మినిమం ఉంటుంది అన్న, ఎవరైతే వస్తున్నారో అసలు మినిమం తెలియట్లేదు. ఓకే మనం అయితే బాడీ డ్యామేజ్ దింపుకి వెళ్ళిపోతాం. అందరూ అయితే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఫైనల్ గా అయితే నలుగురు అయితే సింపుల్ గా డిఫీట్ అయితే చేసేసాము. ఓకే ఫైనల్ మనమైతే 4 రౌండ్స్ కొట్టాం. వీళ్ళైతే 1 రౌండ్ లో ఉన్నారు. అడ్డెడ్ చేసి మనమైతే 1 రౌండ్ లో పెట్టి కొట్టేసి అరే బా స్కైల్ అయితే వేస్ట్ అయిపోయింది. ఆగండి మనమైతే డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి మనమైతే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు వస్తే మనమైతే అరే ఇదేంటి రాకెట్, అరే ఇదేంట బా రాకెట్ లాగా వచ్చి అందరూ దూసుకెళ్ళిపోయారు. ఆ బా బ్యాక్ సైడ్ నుంచి చిత్రం, ఫ్రంట్ సైడ్ నుంచి చిత్ర, ఓహో ఇదైతే మంచి బలే చేశారులేండి. ఆగండి ఎలాగైతే మనకైతే ఒక ట్రిక్ తెలిసింది కాబట్టి మనం కూడా వెనకాల నుంచి డెఫినెట్ గా వస్తారని అంత మేము చూసారు. ఇదిగో అబ్బా మనం అనుకున్నట్టే జరిగింది. అబ్బా వెనకాల నుంచి అయితే వచ్చారు. మనమైతే కంగారు పడాల్సిన ఎలాంటి అవసరం లేదు. మనం కూడా బ్యాక్ స్టెప్ వేసి ఆడదాము. ఇప్పుడు నాకైతే మనమైతే పులిలాగా దూసుకుంటూ వెళ్ళిపోయాము. వీళ్ళైతే బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారు కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే కవర్ తీసుకుందామా. అరే ఇంత చేసినా సరే వెనకాల నుంచి అయితే వచ్చేస్తున్నారబ్బా, పర్లేదు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అరే ఇదేంట్రా నా స్క్రీన్ అయితే మినిమం అయితే మినిమం జరగట్లేదు. అరే అబ్బా ఏం కూడా పర్ఫెక్ట్ లాక్ అవ్వట్లేదు. ఇదేంటో మరి డేంజరస్ లా ఉంది. ఆగండి ఓకే ఒక పర్సన్ వచ్చాడు ఉండండి. మనమైతే అరే మినిమం ఏం వెళ్ళట్లేదు అబ్బా 8 మీదకి. ఇలాగైతే చాలా కష్టము. ఓకే ఎలాగైతే నేను 4 నుంచి అయితే మనం అయితే ఈజీగా తప్పించుకున్నాం అనమాట. ఓకే వీళ్ళైతే ఇటు వస్తున్నారేమో, మనం అయితే స్కోప్ వేసేసుకోవడమే ఇంకా మామూలుగా. ఓకే ఒకనైతే పర్సన్ అయితే నాక్ చేసామన్నమాట. ఆగండి అయితే ఇంకా జాయి జాయిగా ఒక్కొక్కరిని నాక్ చేసుకుంటా పోతమే. అరే ఈ బ్రో ఏంటి ఎలా కూర్చున్నాడు. ఓకే ఈ బ్రో అరే అబ్బా ఇదేంటి ఇది గుడ్డు పుల్ల తలేసిన డెజర్ట్ టైగర్తో. అరే వేరే అంటే వేరే లెవెల్ ప్లేయర్స్ అబ్బా అటే పోల్ కూడా ఉన్నది కూడా ఓన్లీ అందరూ కూడా ఓల్డ్ ప్లేయర్సే. ఎవరు న్యూ ప్లేయర్స్ అయితే ఎవరు లేరు అనమాట. సీజన్2 అంటేనే ఓల్డ్. ఓకే మనమైతే ఒక పర్సన్ అయితే నాక్ చేసేసాము. ఆగండి మనం జాగ్రత్తగా ఆడాలి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే అటే పోల్ ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా పెద్ద ప్లేయర్స్, ఓల్డ్ ప్లేయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం అయితే వెయిట్ చేసి ఆడదాం ఉండండి. అబ్బా అరే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చామో లేదో బుర్రకైతే లాగేశాడు. ఓకే పర్లేదు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 4 రౌండ్స్, మనం 4 రౌండ్స్. ఎలాగైనా ఈ రౌండ్ అయితే సింపుల్ గా కొడేస్తాం. ఓకే బుర్ర అనేది బద్దలైపోయింది. అరే స్కైల్ రీయూజ్ చేసేస్తాం. అయిపోయినట్టే స్కైల్ రీయూజ్ చేస్తే అయిపోయినట్టే మినిమము చెప్పాను కదా, స్కైల్ రీయూజ్ చేస్తే బాడీ డ్యామేజ్ కింగ్ మినిమం కొట్టేస్తానని. ఓకే వీళ్ళైతే అరే బుల్లెట్ కూర్చున్నప్పుడు ఏంటో అసలు వెళ్ళట్లేదు. చూసారా ఎంత ల్యాగ్ అవుతుందో మొబైల్ అనేది, స్క్రీన్ అయితే తిరగట్లేదు. ఓకే మ్యాట్ స్క్రీన్ కూడా మీరు కూడా అసలు వేయించుకోవద్దు. అరే అదిగోండి గ్లో వాల్ పడతాం కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఆగండి ఈ బ్రో ఏంటి మామూలుగా అంటే మామూలు ఎక్స్ట్రా చేయట్లేదు. బుర్రకైతే ఇద్దామన్నా అరే గన్ అయితే చేతికి రావట్లేదు. పర్లేదు రా నీ బుర్ర అనేది నా చేతిలో ఉంది, గన్ అయితే చేతి రావట్లేదు. ఎలాంటి గన్ చేతి రాకపోయినా నేను బాడీ డ్యామేజ్ అనేది చంపేస్తాను. ఓకే ఒక షాట్ అయితే కనెక్ట్ అయింది. అబ్బా ఏంటి 6లో 3లో 8లో 3లో పడుతున్నాయి. అబ్బా కుర్రాడు మూమెంట్ స్పీడ్ అంటే వేరే లెవెల్లో చూపెడుతున్నాడు. కానీ ఎలాగైనా నా చేతి అనేది నీ చావు అనేది రాసి పెట్టుంది. ఓకే వచ్చావా, అది ఎందుకు అంత హడావుడి చెప్పు. అంటే మీరే చెప్పండి అంత అడావుడి అవసరమా. అంత అడావుడి చేశారు పాప అయితే పడిపోయాడు. ఓకే వీళ్ళైతే ఇద్దరు ఉన్నారు. మనం ఆగండి ఇదిగోండి ఏంటి ఓపెన్ ఛాలెంజ్. ఓకే మనడు కూడా బుర్ర అనేది బద్దలు అవ్వలేదు కానీ బాడీ డ్యామేజ్ అయితే దింపుకి వెళ్ళిపోయామన్నమాట. ఓకే ఫైనల్ ఇంకా ఒక్కడు ఉన్నారు. ఓకే రికార్డింగ్ ఆనందో లేదో చూస్తున్నాను. ఇంకా ఒక్కళ్ళు ఉన్నారు. మనమైతే జాగ్రత్తగా ఆడదాము ఉండండి. ఓకే మనం ఓపెన్ అరే అబ్బా నేనైతే అసలు పొజిషన్కి రాలేదు. అబ్బా పొజిషన్ రాకుండా అయితే కొట్టాడు. పర్లేదు వాళ్ళు 5 రౌండ్స్ మన జాయి దగ్గర కాపలే కాదాం. అరే అరే 2 బుల్లెట్లు కొట్టిన అసలు అవ్వలేదు. ఓకే ఇప్పుడైతే నాకేడు అరే 4 వచ్చారు. అయ్యి బాబోయ్ అరే ఇది ఎక్కడన్నా కరెక్ట్గా 4 వచ్చారో లేదో వెంటనే వస్తుంది. అబ్బా 20% ఛార్జింగ్ ఇదేంటో నా బతుకి ఇది అస్సలు పోదేమో అని నాకు అనిపిస్తుంది. అరే వీళ్ళైతే 6 రౌండ్స్కి వెళ్ళిపోయారే, మనం ఇంకా 4 రౌండ్స్లో ఉన్నా. మనమైతే చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ సార్ నుంచి అయితే. మనమైతే బ్యాక్ స్టెప్ వేసి ఆడదాం. వీళ్ళు కూడా బ్యాక్ స్టెప్ వేసి ఆడుతున్నారు కాబట్టి మనం కూడా బ్యాక్ స్టెప్ వేసి ఆడదాము. ఒకళ్ళైతే డౌన్ చేసాం అనమాట. అరే బ్యాక్ స్టెప్ ఫుల్ స్టెప్స్ వస్తున్నాయి రా 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 అలా చిన్నంగా వచ్చేచ్చా. అరే ఏటబ్బా ఇది అలా చిన్నంగా వచ్చేస్తే బుర్రకు తగిలిద్దా నీకు తెలుసు కదా. ఓకే ఇద్దరు అయితే నాక్ చేసాము. ఇంకా ఒక ఇద్దరు ఉన్నారనమాట. ఓకే ఇద్దరు కూడా జాయిగా వచ్చాడు. అమ్మో ఈ పిల్లడు అయితే వచ్చాడు. అరే అంత డ్యామేజ్ ఇచ్చినా సరే కూడా తగలేదా. అరే ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే అరే ఏ మినిమం వెళ్ళట్లేదు. మన దగ్గర ఈఎంపీ ఉంది కాబట్టి మ్యాగ్జిన్ దింపుకి వెళ్ళిపోతామే. అరే రివైవ్ చేస్తున్నారా.
ఓకే రివైవ్ అయితే ఇవ్వట్లేదు కానీ రివైవ్ ఇచ్చేస్తే అరే ఇంకెలా ఉంది ఇంకెలా కొట్టలేము అసలు రివైవ్ ఇచ్చేసి లాగితే అమ్మో బ్లడ్ ఎక్కించుకుంటే వెళ్ళిపోతున్నాడు. అరే మినిమం అరే ఒక్క షాట్ కొడితే పడిపోయేదానికి బ్లడ్ అవసరమా తమ్ముడు సార్ చెప్పు. ఓకే మనం కూడా 6 రౌండ్స్ అయితే కొట్టేసాం. అరే అరే 30 బుల్లెట్లు దింపారు, 30 బుల్లెట్లు ఒక్కంటే ఒక్క బుల్లెట్ కూడా హెడ్కి అయితే తగలేదు. కింద నుంచి మన సీరియస్గా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు అలగొచ్చాడు బా బుర్ర అనేది పెచ్చులు అయిపోయింది. అమ్మో సీజన్ 3 మాస్ కూడా ఉంది మనోడి దగ్గర. ఇంకోటి ఎవడో వచ్చాడు పక్కన నుంచి ఆగండి, వీడికి కూడా జాగా దింపేదాం. ఆ వస్తాడు అమ్మో రివైకి అమ్మ ఫైనల్ అబ్బా అబ్బా బాడీ డ్యామేజ్ దింపు గెలిపాలమ్మా. నిజంగా సీజన్ 2 ప్లేయర్ అంటే మినిమం కొట్టాలి మనమైతే. ఆ టీషర్ట్ అనేది చిరిగిపోవాలి, చిరిగిపోయేలా కొడితే భలే అంటే భలే ఉంటుంది. ఓకే ఆగండి, మన దగ్గర స్కైల్ ఉంది కదా, ఇదిగో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాడు. మనం కూడా స్కైలర్ యూజ్ చేసి జాయిగా దింపాం. అరే మనమైతే కింద పడిపోయామే, ఆగండి కింద పైన నుంచి కొడతాడేమో. ఆగండి మనమైతే గ్లోవల్ అనేది వేసుకుందాం, మన కవర్లో మనమైతే ఉండాలి, అలాంటి కంగారు పడకూడదు. ఓకే ఆగండి, మనమైతే ఇంకొక ఇద్దరు ఉన్నారు కాబట్టి అసలు కంగారు పడకూడదు. మనం జాయిగా పైకి ఎక్కి ఒక 2 బాడీ డ్యామేజ్లు దింపుకుంటే వెళ్ళిపోవాలి. ఆగండి ఇద్దరు వస్తున్నారు మీదకి. అరే దా మర్రా ఓకే అలా చిన్నంగా వచ్చేయచ్చా. అరే చిన్నంగా వస్తే బుర్రక అనేది సింపుల్గా తగిలేదు నీకు తెలుసు కదా. అరే ఒక డామేజ్ అయితే కన్నట్టు అయిందనమాట. అరే వీళ్ళైతే గ్లోవల్ అనేది తిరిగిస్తారు. అరే వీళ్ళు మిడికిట్లు ఎక్కించుకుంటాం, ఇంత టైం వేస్ట్ అబ్బా ఎలా అయినా. ఆగండి ఈ లాక్ అయ్యారు కదా, మనం జాయిగా పైకి ఎక్కుదాం, ఉండండి పైకి ఎక్కి. ఇది కూడా చూడండి ఎలాగే ఎక్కించుకుంటాడు అబ్బా 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 అబ్బా, ఓపి ఫుల్గా దిగిపోయిందమ్మా బా హెడ్ షాట్కి. వేరే అంటే వేరే లేబరు. ఓకే ఫైనల్లీ మనం కూడా 6 రౌండ్స్కి అయితే వస్తాం, వాళ్ళు కూడా 6 రౌండ్స్కి అయితే వస్తారు. ఈ మ్యాచ్ అయితే ఎలాగైనా మనమైతే కొట్టాలని కోరుకుందాం. ఆగండి ఓకే బుర్రక అనేది తగిలేసింది అనమాట. ఓకే ఒకరినైతే నాక్ చేసాము, ఒకరిని ఫుల్ కిల్ చేసేద్దాం, ఉండండి. ఇంకొక పర్సన్ వస్తున్నాడు జాయిగా మనమైతే. అబ్బా బాబా బాబా ప్లెయిన్గా దిగిపోయిందమ్మా బాడీ డ్యామేజ్కి. ఓకే ఆగండి ఇద్దరినైతే నాక్ చేసాము, ఇంకొక ఇద్దరే మనమైతే కంగారు పడాలి అవసరం అస్సలు లేదు. ఇద్దరు నాక్ చేసే ఫినిష్ చేద్దాం, ఉండండి. ఆగండి ఇద్దరు ఎలాగైనా మనం అయితే బోయ్ అనేది కొట్టాలి, తిన్నగా వచ్చేస్తున్నాడు. ఓకే బుర్రక అనేది తగిలేసింది. ఇంకొక పర్సన్, ఓన్లీ వన్ ఏమవుద్ది. అరే బోయ కొడితే నిజంగా వేరే అంటే వేరే లెవెల్. ఓకే మనమైతే ఆగండి జాయికి వెళ్దాం. ఆగండి రిజల్ట్ అబ్బా అరే ముగ్గురు డిఫీట్ చేయగలిగాము, లాస్ట్ 1 పర్సన్ కానీ తేడా కొట్టేసింది. పర్లేదు రండి, మనమైతే మన ట్రై అయితే మనం చేసామన్నమాట. సో అన్న ఇదన్నమాట ఈరోజు మన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ టాటా బాయ్, సీయూ సెలవు, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. 400K చాలా అండ్ చాలా దగ్గరలో ఉంది, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.